ఈ రోజుల్లో ఎవరైనా హెడ్ బాత్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చని ఎన్నో కెమికల్స్ కలిపిన షాంపూస్ యూజ్ చేస్తున్నారండి. అలా కాకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ నేను రిజల్ట్ అయితే చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ. వాళ్ళు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చాలామంది నన్ను అడుగుతున్నారండి, మీరు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారు, హెయిర్ రాలట్లేదా, హెయిర్ గ్రోత్ అవుతుందా అనేసి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. నేనైతే ఈరోజు మీకు చూపించబోయేది న్యాచురల్ హోమ్మేడ్ షాంపూ అండి. చాలా మంచిగా ఈ షాంపూ అనేది పనిచేస్తుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, చుండ్రు ఉండదు, డాండ్రఫ్ అస్సలు ఉండదు, ఇంకా వచ్చేసి మన జుట్టు అనేది చిట్లిపోదు, అలాగే నల్లగా ఒత్తుగా పెంచుకోవచ్చండి. ఎలాంటి హెయిర్ సమస్యలు ఉన్నా చెక్ పెట్టేయచ్చు. అంత న్యాచురల్ షాంపూ అండి ఇదైతే. ఒకసారి ఈ షాంపూ నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ మీ దాకా వస్తాయండి. ఇంకెందుకండి ఆలస్యం? ఒకసారి ఈ హోమ్మేడ్ షాంపూ ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇప్పుడైతే నేను న్యాచురల్గా హోమ్మేడ్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నానండి. ముందుగా నేను ఇక్కడ రెక్క మందార పూలు అయితే తీసుకుంటున్నాను, రెడ్ కలర్వి. ఇవే మెయిన్ అండి ఈ షాంపూకి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. నేను ఒక 10 వరకు తీసుకున్నానండి, 10-15 వరకు రెక్క మందార పూలు అయితే తీసుకున్నాను. అలాగే వాటి ఆకులు కూడా ఒక 10-15 వరకు తీసుకోవాలి. ఇక్కడ మీరు ఆ ఆకులు ఎక్కువగా తీసుకున్నట్లయితే షాంపూ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది. అలాగే మీరు పూలు ఎక్కువగా తీసుకుంటే షాంపూ అనేది ఒక పింక్ కలర్ షేడ్లో బ్లాక్గా వస్తుందండి. ఇలా చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను ఒక స్టీల్ బౌల్లో ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న మందార పూలు వెనక ఉన్న తొడియాలు అనేది తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఉంచుకొని, లేకపోతే అలానే వేసేసుకొని మొత్తం తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం తీసుకోవాలి. అసలు ఎంత మురికి ఉన్న హెయిర్కి, అలాగే జిడ్డు ఉన్నా, ఇంకా మనం ఆయిల్ పెట్టుకోవున్నా, అప్లై చేసుకోవున్నా కానివ్వండి, ఇంకా ఎలాంటి పొల్యూషన్, దుమ్ము ఇలాంటివి ఉన్నా కానివ్వండి, ఈ షాంపూ చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి షాంపూస్ చూపిస్తున్నారు, కాకపోతే అందులో షాంపూ కలుపుతున్నారు. అలా చేయొద్దండి, న్యాచురల్గా ఈ షాంపూ ఒక్కటే ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకొని మనము యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఆకులు కూడా నేను వెనక తొడియాలు తీసేసుకొని మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు మనం బాగా క్రష్ చేయాలండి. ఇలా నలుపుకుంటూ వాటర్లో బాగా మెత్తగా నలిగిపోయేంత వరకు క్రష్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఆకుల్ని పూల్ని బాగా నలుపుకోవాలి. అందులో ఉన్న గుజ్జు, ఇంకా అందులో ఉన్న మంచి ఈ విటమిన్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనము బాగా నలుపుకోవాలి. ఈ విధంగా మనము క్రష్ చేసేటప్పుడు నురుగు వస్తుందండి. మనకి షాంపూలో అయితే ఎలా నురుగు ఉంటుందో సేమ్ అదే మాదిరిగా నురుగు వస్తుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. నాకైతే ఒక 20 నిమిషాల దాకా పట్టిందండి, ఎందుకంటే బాగా నలిపితేనే కదండి మనకి వాటర్ అనేది, షాంపూ వాటర్ అనేది తయారవుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. మీరు రెగ్యులర్గా హెడ్ బాత్ చేసినప్పుడల్లా వాడాలి అంటే ఖచ్చితంగా వాడుకోవచ్చండి ఈ షాంపూని. ఇంకా వేరే షాంపూస్ లేకుండా ఇదే డైలీగా మనము వాడుకోవచ్చు. కాదు మాకు ఇవి దొరకవు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దొరికినప్పుడే తెచ్చుకొని వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే బాగా క్రష్ చేసేసానండి. చూడండి వాటర్ అనేది ఎలా ఉన్నాయో. అసలు మనకి ఇక్కడ మందార ఆకులు అలాగే మందార పూలు ఎక్కువగా జిగట జిగటగా ఉంటాయి, గుజ్జు అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఇలా నేను పక్కన పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక సిల్క్ క్లాత్, మీ దగ్గర స్ట్రైనర్ ఉన్నా తీసేసుకోండి. ఈ విధంగా మనము ఇలా క్లాత్ తీసుకొని సగం సగం లెక్కన వడకట్టుకోండి, ఎందుకంటే మొత్తం ఒకటేసారి వేసి వడకట్టుకోలేం కాబట్టి సగం సగం లెక్కన వడకట్టుకోండి.
ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇక్కడ షాంపూ అనేది ఏ కలర్లో వస్తుందో మనం తీసుకున్న వాటర్లో ఈ రెండు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది ఏ కలర్లోకి మారిపోయాయి చూడండి. ఇక్కడ లాస్ట్లో నేను ఆ క్లాత్లో మనకి ఆకులు పూలు ఉన్నాయి కదండి, వాటిని నేను ఇలా క్రష్ చేస్తుంటే షాంపూలో నురగ ఎలా వస్తుందో సేమ్ అలాగే నురగ వస్తుంది చూడండి. వడకట్టుకున్న తర్వాత గుజ్జు చూడండి ఎలా ఉందో. నేను కొరవ సగం కూడా వడకట్టేసుకుంటున్నాను. మనము ఎప్పుడు ఎక్కువ దొరికినప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఎప్పుడు చేసుకొని హెడ్ బాత్ చేసుకోవాలంటే పర్లేదు, అలాగేం లేదు. మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. న్యాచురల్ హోమ్ మేడ్ షాంపూ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎన్నో గుణాలు అండి, హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది, ఇంకా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది, చాలా పొడవుగా అయితే పెరుగుతుందండి. మీరు ఒక మంచి షాంపూ హోమ్ మేడ్ షాంపూ అయితే చూస్తున్నారు. ఇంకా మంచి హెయిర్ ప్యాక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని న్యాచురల్గా మన ఛానల్లో ఉన్నాయి, అది ఏదన్నా మీకు సెట్ అయితే చూసుకొని, అలాగే ఆయిల్ కూడా న్యాచురల్గా చూసుకొని ఇలాంటి షాంపూతో కానీ మీరు హెడ్ బాత్ చేసుకుంటే అన్నీ న్యాచురల్గానే వాడితే హెయిర్ అనేది చక్కగా గ్రోత్ అవుతుందండి. చూడండి షాంపూ అనేది ఏ కలర్లోకి ఉందో. నిజంగా మనం ఏదైనా బ్లాక్ షాంపూ వాడితే వాటర్లో కలిపితే ఎలా వస్తుందో ఈ షాంపూ కూడా అలానే వచ్చిందండి. ఇప్పుడైతే నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని అందులోకి పోసుకుంటున్నానండి మీకు చూపిద్దామని. ఇలా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి అసలు చాలా జల్లి జల్లుగా ఉన్నాయండి వాటర్ అనేది. ఇలా నేను తీసేసుకున్నాను. ఇదైతే చక్కగా ప్రిపేర్ అయిపోయిందండి షాంపూ. ఇంకా మనము ఎలాంటి సందేశం లేకుండా యూజ్ చేసుకోవచ్చు, చాలా చక్కగా పనిచేస్తుంది. నేనైతే హెడ్ బాత్ చేసుకొని కూడా చూపిస్తున్నాను ఈ షాంపూతో. అలాగే నేను హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ముందు పెట్టున్నానండి హెయిర్ అనేది, నా హెయిర్ అనేది ఎలా ఉందో. ఇంకా మీకు హెయిర్ అనేది రాలేదండి, నేను ఆ రిజల్ట్ కూడా చూపించున్నాను. చాలా చక్కగా పనిచేస్తుంది, ఖచ్చితంగా వాడండి. చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు ఏ షాంపూ వాడుతున్నారని. ఇది కూడా నేను వాడుతున్నానండి ఈ షాంపూ, చాలా బాగా పనిచేస్తుంది. మనం కుంకుడుకాయలు శ్రీకాకాయ ఎలా వాడతామో అది చాలామందికి పడదు కదా, ఇది ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.